హాయ్ హలో, వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో మన అందరం ఎప్పుడెప్పుడా అని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ఫిలిం అయితే డిసెంబర్ నెలలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది చాలా ఆశలతో ఎదురు చూస్తున్న ఫిలిం ఇది. అండ్ రామ్ చరణ్ గారు సోలోగా రాబోతున్న పాన్ ఇండియన్ ఫిలిం ఇది. అండ్ శంకర్ గారి దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫిలిం మీద చాలా హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి మెగా అభిమానులందరికీ. అండ్ ఈ ఫిలింలో నుండి మనకైతే ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అండ్ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అన్నారు. అండ్ రీసెంట్గా మనకి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఫస్ట్ సింగిల్ కన్నా సెకండ్ సింగిల్ ఇంకా బాగుంది అని చెప్పేసి చాలామంది అయితే ఈ సాంగ్కి అడిక్ట్ అయిపోయారు. అండ్ చాలా రిపీట్ మూడ్లో అయితే వింటున్నారు. రామచ్చా సాంగ్ అయితే ద బెస్ట్ సాంగ్ అని నిలిచిపోయింది రీసెంట్ టైమ్స్లో. అండ్ ఈ సాంగ్ని చూసుకుంటే కూడా చరణ్ గారు మంచి ఫార్మల్స్ వేసుకొని చాలా మంచి మాస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో చేసేసారు. అండ్ ఆ స్టెప్స్ ఏదైతే ఉందో డ్యాన్స్ స్టెప్స్లో ఆయన గ్రేస్ అదంతా కూడా అసలు మైండ్ బ్లోయింగ్ అనే విధంగానే చేశారు. అండ్ దానికి సమంత గారు కూడా రిప్లై పెట్టారు లైక్ ఫార్మల్ డ్రెస్సెస్లో నువ్వు ఇలా చేయడం గ్రేట్ అని చెప్పేసి, నిన్ను ఎవరు మ్యాచ్ చేయగలరు అని చెప్పేసి. అండ్ ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ ఒక ట్రెండింగ్ టాపిక్గా మారింది. అండ్ మోర్ ఓవర్ అందరూ అయితే అసలు గేమ్ చేంజర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ యుఎస్లో కానీ ఇంకా ఎక్కడ వేరే కంట్రీస్లో కానీ చాలా మంచి హైప్ ఇచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్. అండ్ శంకర్ గారి దర్శకత్వం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శంకర్ గారి దర్శకత్వం అంటేనే ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ ఫీల్ వచ్చే విధంగా ఉండబోతుంది. అండ్ ఈ ఫిలింకి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో మ్యూజిక్కి మన తమన్ గారు ఇచ్చారు. అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇది ఒక కమర్షియల్ డ్రామా ఫిలిం. అండ్ ఈ ఫిలింలో రామ్ చరణ్ గారితో పాటు జంటగా కియారా అద్వానీ గారు కూడా నటించారు. అండ్ ఈ పాన్ ఇండియన్ ఫిలిం అయితే డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మనం చూసుకుంటే డిసెంబర్ నెలలో మనకి పుష్ప కూడా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ రెండు సినిమాలు ఒకటే నెలలో రిలీజ్ అవ్వడం మూలంగా అల్లు ఫ్యాన్స్కి మరియు మెగా ఫ్యాన్స్కి ఫ్యాన్ వార్స్ చేస్తుందా చెయ్యదా అని చెప్పేసి అందరు ఒక డైలమాలో అయితే ఉన్నారు. అండ్ ఈ రెండు ఫిలిమ్స్ చాలా పోటీగానే రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే గేమ్ చేంజర్ అయితే కొందరు డిసెంబర్ 5కి రిలీజ్ అంటున్నారు, మరికొందరు డిసెంబర్ 20కి అంటున్నారు, మరికొందరు ఇలా కన్ఫ్యూజ్గా ఉన్న డేట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి అఫీషియల్ ఫిక్స్డ్ డేట్ అయితే ఏమీ ఫిక్స్ చేయలేదు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళైతే డేట్ చెప్తున్నారు. అండ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో ద ఫిక్స్డ్ డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. అండ్ సూన్ చేయిస్తాము అని అయితే మనకి మూవీ మేకర్స్ అన్నారు. అండ్ ఈ ఫిలిం ఏదైతే ఉందో డిసెంబర్ నెలలోనే రావడము, అండ్ ఆల్సో అదే నెలలో మనకి పుష్ప రావడం మూలంగా ఈ రెండు ఫిలిమ్స్కి పోటీ అనేది చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి అందరూ అభిమానులు అయితే అంటున్నారు. అండ్ ఆల్సో ఈ ఫిలింని డిసెంబర్ 20కి రిలీజ్ చేస్తే మాత్రం మన రామ్ చరణ్ గారికి కేవలం 10 రోజులే టైం ఉంటుంది. అండ్ ఆ 10 రోజులలోనే పెట్టిన దానికన్నా డబల్ కలెక్షన్స్ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు. ఎందుకంటే మనకి ఇది క్రిస్మస్ టైంలో మంచి ఎంటర్టైన్గా ఉంటుంది అని చెప్పేసి అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ క్రిస్మస్కి మనకి సంక్రాంతికి జస్ట్ 10 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇంకా సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలే రెడీగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ అంటే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఎన్నో సినిమాలు లైన్లో క్యూ కట్టుకునే ఉంటాయి. సో ఆ ఫిలిమ్స్ రిలీజ్ టైం వరకు వాటికన్నా ముందు వరకే మనం అనుకున్న దానికన్నా డబల్ బడ్జెట్ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి రామ్ చరణ్ గారు అయితే అనుకుంటున్నారు. సో డిసెంబర్ 20కి రిలీజ్ చేస్తే మాత్రం రామ్ చరణ్ గారికి చాలా తక్కువ టైం ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. అండ్ ఇంకా డిసెంబర్ 5కి రిలీజ్ చేస్తే మాత్రం ఇక 6కే మనకి పుష్ప రిలీజ్ ఉంది. అండ్ ఈ రెండు ఫిలిమ్స్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఇక మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో చూడాలి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి చాలానే గొడవలు, అండ్ ఆల్సో మా హీరోనా అని చెప్పేసి చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ ఫిలిమ్స్ రెండు ఒకటి 5th కి ఒకటి 6th కి రిలీజ్ అవుతే ఈ దేనికి ఎటువంటి మంచి
రివ్యూ వస్తుందో, ఎంత మంచి కలెక్షన్ చేస్తుందో అందరూ చూడాలి. అండ్ ఆల్సో చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు ఫిలిమ్స్ అయితే చాలా మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలి. అండ్ మన తెలుగులో మన పాన్ ఇండియన్ ఫిలిమ్స్ రెండు కూడా చాలా మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనం కోరుకుందాం. రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలి, చాలా మంచి కలెక్షన్స్ తీసుకురావాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు కొట్టాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం. అండ్ సూన్ మనకి గేమ్ చేంజర్ డేట్ అయితే రివీల్ చేస్తారు. అండ్ అప్పుడు మనం ఇంకా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేయాలి సినిమా కోసం, సినిమా రిలీజ్ కోసం.